పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొండ్రపేట మండలం మరిమడ్ల గ్రామంలో గిరిజనుల ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకు కార్యక్రమాన్ని చేపట్టారు. అనేక సంవత్సరాలుగా వివాదంలో ఉన్న పోడు భూముల సమస్యలను పరిష్కరించకపోగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు చే తమపై బల ప్రయోగం చేయిస్తుందని, వెంటనే పోడు భూముల సమస్యకు న్యాయమైన పరిష్కారం చేయాలని గిరిజనులు రోడ్డుపై బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. గిరిజన గిరిజన అనుకుంటే దళితులకు లేని వాళ్ళ కుటుంబాలల్లా వాళ్ళకు హక్కులు కల్పించాలి. మరి ఎన్నో దరఖాస్తులు పెట్టుకున్నారు, దరఖాస్తులు పెట్టుకున్న జంగల్ పన్ను ఉన్నవారికి భూమి దక్కుతుంది, కానీ లోపల ఉన్నవారికి వాళ్ళకి దక్కలేదు సార్. మరి ఎంతో ఇబ్బందులు పడి గిరిజన ఎస్సీ ఎస్టీ మైనార్టీల వాళ్ళ హక్కులను కల్పించి వాళ్ళ భూమి లేని వారికి భూమిని కల్పించాలి. కల్పించి మరి మళ్ళీ గ్రామంలో ఇలా 1902 2004 నుంచి కొట్టుకుంటూ జంగలే ఉన్నది, దాని పారాస్తులు కొట్టుకుంటూ పారాస్తులు ఇది కొట్టుకుంటూ పోతే దున్నుకుంటూ పోతే మరి 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 పారాస్తులు వెనుకనే చెట్లు పెట్టుకుంటూ అతడు అమ్మా మీరు ఇక్కడ కొట్టుకోరి అక్కడ కొట్టుకోరి అక్కడ అయితే మీకు మంచిగా ఉంటుంది ఇక్కడ చెరువులు నీళ్ళు ఉన్నాయి అనుకుంటే ఇక్కడ 3 జాగాలలో స్టెప్ బై స్టెప్ మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా. ప్రతి కుటుంబముల మమ్మల్ని బాగా ఇబ్బంది ఒక్కొక్కరు ఇబ్బందులు పాడవుతారు. మరి ఇలా ప్రభుత్వం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కల్పించి భూమి లేని వారికి అడిగే హక్కులు వాళ్ళు ఇలా ఉన్న భూములని లాక్కొని మేము 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఎన్నుకున్న భూములను లాగేసుకొని వాళ్ళు ఇబ్బందులు పాలవుతారు. వాళ్ళ ఇబ్బందులను మీరు అరికట్టి ప్రతి ఒక్కరికి మరి ఇలా ఎంఆర్ఓ కావచ్చు, ఇలా ఎండిఓ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఇలా ఎమ్మెల్యే సాబ్ కావచ్చు, లేకపోతే ఇలా కేటీఆర్ ప్రభుత్వమే ఉన్నది, ఇలా ఏది బీజేపీ ప్రభుత్వమే ఉన్నది, బీజేపీలు ఇత్తలేరంటారు, ఇలా ఇత్తలేమంటారు. మరి ఇతరకి దళితుల భూములను మరి వీళ్ళు భూమి నాలుగు ఎన్ని రోజులు ఆటోల మీద పోతే వాళ్ళ కాళ్ళు దగ్గర ఇరుగుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి కూలి అన్నది ఎన్ని రోజులు చేయగలుగుతారు? మరి వాళ్ళ ఇబ్బందులు చూస్తే ఒక్కొక్కరు మీద వాళ్ళు కూడు లేక కుమ్ములు లేక ఎంతో నష్టపోయి ఉన్నారు. మరి ఈ కూలి నాలు ఎన్ని రోజులు చేసుకుంటారు? మరి ఈ బతుకులు మరి మారాలంటే మరి ఎంతో కొంత మీరు భూమి కల్పిస్తే మరి వాళ్ళ నాకు ఆ జీవనన్న పిల్లలు చదువుకునన్న వాళ్ళని బతరు. మీరు నువ్వు పట్టలు చేయకున్నా సరే, నువ్వు రైతు బంధు చేయకున్నా సరే, కనీసం భూమి దున్నుకొనన్న బతరాలు దున్నుకొని బతికి ఇంత ఏదో కట్టలు చేసుకుని బతరని మేము జేబీ.